वेलकम टू बी नाइन न्यूज निजम मा इजम नेनु मी आर्के मुंदुगा मुख्यांशालु पेद्दपल्ली जिल्ला सिंगरेणि सोलार प्लांट लो सेक्यूरिटी सिब्बंदी अवसलु पट्टिंचुकोनि अधिकारुलु कडप जिल्ला वेंपल्लिलो बी नाइन न्यूज नूतन संवत्सर क्यालेंडर आविष्करिंचिन वैएसआरसीपी नायकुलु पोलीसु अधिकारुलु विशाख ईसीडीएस कार्यालयं वद्द धर्ना चेपट्टिन अंगनवाडी वर्कर्स अंड हेल्पर्स विजयवाड़ कनकदुर्गम्मनु दर्शिंचुकुन्न एपी डीजीपी गौतम सवांग राजमहेंद्रवरम रैल्वे गेट वद्द निर्लक्ष्यं वहिस्तुन्न प्रजलु पट्टिंचुकोनि अधिकारुलु पेद्दपल्ली जिल्लालो सिंगरेणि सोलार प्लांट को अवसरमय्ये सेक्यूरिटी सिब्बंदी अन्नी विवरालु अंदिंचिनप्पटिकी याजमान्यं अधिकारुलु मात्रं निर्लक्ष्यं वहिस्तुन्नारनी आरु रोजुलुगा निराहार दीक्षलु चेस्तुन्न पट्टिंचुकोवडं लेदनी पेद्दपल्ली जिल्ला युवजन कांग्रेस नायकुलु జెమిని గౌడ్ ఆరోపణ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ నాయకులు మాట్లాడుతూ గత 6 రోజులుగా సమ్మె జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఎటువంటి గుర్తింపు కార్డు ఇవ్వకుండా 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మాకు రావాల్సిన బకాయిలు చెల్లించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించి సోలార్ ప్లాంట్లో సెక్యూరిటీ గార్డులు గత 6 రోజులు సమ్మె జరుగుతుంది. ఈ రోజు వరకు బాబురావు గారు అయితే వీళ్ళని పట్టించుకున్న వ్యవస్థ లేదు, నేను వీళ్ళని తీసుకోలేదు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. మరి వీళ్ళు నిన్ను మాట్లాడిన ప్రకారం మీరు డీటెయిల్స్ ఇచ్చారు కదా, అందరికీ అన్ని డీటెయిల్స్ ఇచ్చినా కూడా మాకు ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు అని చెప్పేసి వీళ్ళ పిఎఫ్ నెంబర్ కూడా ఈ రోజు వరకు రాలేదు. వీళ్ళకి సంబంధించిన పిఎఫ్ ఈఎస్ఐ కూడా అసలు ఏ విధంగా కడిగేస్తుంది, ఎంత కడిగేస్తుంది అనేది కూడా వీళ్ళకి ఏం తెలియట్లేదు. వీళ్ళ బట్టలు, లైట్లు, వీళ్ళకి సంబంధించిన సౌకర్యాలు వన్నిటిని అసలు ఏం చూపించకుండా టైం పాస్ కాలయాపన చేస్తున్నారు. మరి దొంగతనాలు జరిగితే మరి వాళ్ళ జీతాలు ఆ జరిగిన దొంగతనం కూడా వీళ్ళ జీతాలకి వెళ్ళి కడేసి జీతం వచ్చి 2,000-3,000 జీతం వేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. మరి ఈ రోజు వరకు కూడా పిఎఫ్ నెంబర్ లేకుండా ఒక ఐడి కార్డ్ లేకుండా 2 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటా. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో జీడీ కార్మికులు ఉపాధి కోల్పోయే త్రిబ్లెస్ లాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా ఈరోజు కాశీ లేబర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. దానిలో భాగంగా కాశీబుగ్గ పలాసలో భారీ బహిరంగ సమావేశం ర్యాలీ దీక్ష శిబిరం నిర్వహించారు. కడప జిల్లా వేంపల్లి మండల జడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ వేంపల్లి మండల కన్వీనర్ కల్లూరి చంద్ర ఓబుల్ రెడ్డి వేంపల్లిలోని తమ కార్యాలయాల్లో బి నైన్ న్యూస్ 2021 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు కల్లూరి చంద్ర ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ బి నైన్ న్యూస్ ఛానల్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ జర్నలిజం యొక్క నైతిక విలువలను కాపాడుతూ పేద ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు. అదేవిధంగా వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి నైన్ న్యూస్ చైర్మన్ కమతం సంపత్, వెంపల్లి మాజీ జడ్పీటీసీ షబ్బీర్ వల్లి, కుమ్మరాంపల్లి మాజీ సర్పంచ్ రామాంజనేయ రెడ్డి, వెంపల్లి మండల ఎస్సీ కన్వీనర్ కమతం రాజా, వైసీపీ నాయకులు నిర్జంపల్లి సుధాకర్, కుమ్మరాంపల్లి మునేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు నిస్సార్ బాషా, నాగూర్ రామాంజుల రెడ్డి మరియు తదితరులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ 2021లో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఛానల్ B9 TV9 ఎట్లయితే పోయిందో దాని మించి B9 ఛానల్ కూడా పోయి ఇలా వ్యాపార రంగం బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఛానల్ సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో మేయర్ గారు అభిజిత్ భాష గారు ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మన వెంపల్లిలో కూడా ఈ B9 న్యూస్ అనేటువంటిది ఛానల్ ఆవిష్కరించబడింది. త్వరలో ఇది ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా బి న్యూస్ ఛానల్ ఆవిష్కరింపబడుతుంది. నిజాన్ని నిర్భయంగా రాసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఈ ఛానల్ వారధిగా పట్టేయాలని, నిజాన్ని
అదే విధంగా ఇక్కడ చేసేటువంటి అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా ఈ ఛానల్ దినదిన ప్రవర్తమానమై వెలుగులోకి రావాలని ఆకాంక్షిస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వే గేట్ వద్ద ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రైలు వచ్చే సమయంలో గేటు వేసినా కూడా వాహనదారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే ఓ యువకుడు లెక్క చేయకుండా ముందుకు వచ్చి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. బైక్ కింద పడడంతో అక్కడే వదిలేసి పరుగులు పెట్టాడు. పట్టాలకు సమీపంలో ఉన్న బైక్ ను ట్రైన్ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం తునాతునగలైపోయింది. అయితే ఈ ఘటనపై పలువురు వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలు గేటు వేశాక కూడా వాహనదారులు ట్రాక్ పైకి వస్తుంటే అధికారులు మాత్రం ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుని ప్రమాదాలను తగ్గించాలని స్థానికులు కోరుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. అంతకుముందు ఆలయ అర్చకులు మరియు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. విశాఖపట్నంలో ఐసీడీఎస్కి బడ్జెట్ పెంచాలని, పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని మరియు అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో విశాఖ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు మరియు ఆయాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని నాగశేషు మాట్లాడుతూ కేంద్రం తీసుకువస్తున్నటువంటి నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తమను చిన్న చూపు చూస్తున్నదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తొలగిస్తామనడం సరికాదని అన్నారు. అంతేకాకుండా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని, నా పేరు ఎం నాగశేషు. ఈరోజు ఆల్ ఇండియా కమిటీ, స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు పీడీ ఆఫీసుల ధర్నాని నిర్వహించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు, కార్మికులకు, వ్యవసాయాలకు విధానాలు వ్యతిరేక విధానాలకు అనుగుణంగా ఈరోజు వాళ్ళు పనితీరు విధానాలని అమలు చేస్తున్నారు. ఇది మా అంగన్వాడీలకి కూడా నష్టదాయకమైన విధానాలను అమలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కేంద్రం నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తుంది. ఈ నూతన విద్యా విధానంలోని 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఇంగ్లీష్ విద్య నేర్పించమంటున్నారు. ఇంగ్లీష్ విద్య నేర్పించడానికి మాకేం అభ్యంతరం కాదు. అయితే ఈరోజు ఐసీడీఎస్ని ఏదైతే లక్ష్యంతో స్థాపించారో ఆ లక్ష్యానికి తూట్లు పొడిచే విధంగా ఈ నూతన విద్యా విధానం అనేది ఉన్నది. ఎందుకంటే ఐసీడీఎస్లోని గర్భిణీ బాలింతలు 7 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకి అనేక సేవలు అందిస్తున్నాము. ఈ సేవలన్నీ కూడా ఈ నూతన విద్యా విధానం వల్ల కుంటుపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు కావాలి జగన్ రావాలి జగన్ అని అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీల్లు ఎంతో అతి ఉత్సాహంతో ఓట్లు వేసి గెలిపించారు. అయితే ఈరోజు ఈ కార్మికులు, ఈ చిరుద్యోగులన్నీ కూడా ఈ ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తుంది. అంగన్వాడీకి, అలాగే ఆశాలకి కూడా సంక్షేమ పథకాలు ఏవి కూడా వర్తింపు చేయకూడదని చెప్తున్నారు. అలాగే అమ్మఒడి, ఈ మధ్య కాలంలో అమ్మఒడి గతంలో ఫస్ట్ విడత వేశారు. ఇప్పుడు అంగన్వాడీలకి, ఆశాలకి అమ్మఒడి వర్తింపు చేయదని చెప్తున్నారు. అలాగే సంక్షేమ పథకాలు ఏవి కూడా అంగన్వాడీలకి ఇవ్వద్దని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులు కూడా అంగన్వాడీలకి తొలగించాలని అంటున్నారు. ప్రతి అంగన్వాడీ ఉద్యోగి కూడా చాలా పేద కుటుంబాల్లోంచి వచ్చారు. ఈరోజు రేషన్ కార్డు కానీ తొలగిస్తే చాలా ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విద్య, ఆరోగ్యం కూడా రేషన్ కార్డు మీద ఆధారపడి ఉంది. ఇచ్చే 11,500 వేతనానికి మొత్తం కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉంది. అలాంటి పేద కుటుంబాలకు చెందిన అంగన్వాడీలకి రేషన్ కార్డులు తొలగించడం చాలా అమానుషం. అలాగే సంక్షేమ పథకాలు ఏవి కూడా అంగన్వాడీలకు ఇవ్వకుండా అంగన్వాడీల చేత అనేక సేవలు చేయించుకుంటున్నారు. ఇప్పుడు పథకాలకేమి, ఆ పథకాలకు అన్నింటికి అంగన్వాడీలు అర్హులు కాదంటున్నారు.
ఈ మధ్యన కరోనా వ్యాక్సిన్ మాత్రం అంగన్వాడీలకి ఆశాలకే ముందుగా వేయాలి అని చెప్తున్నారు ముందు మీ డిమాండ్స్ ఏంటమ్మా మీ డిమాండ్స్ చెప్తున్నారు అయితే ఇందులో భాగంగానే ఈ రోజు పిడి ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గుర్తించిన తర్వాతే మా సంక్షేమ పథకాలన్నీ తొలగించాలి తప్ప ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుకుంటా సంక్షేమ పథకాలు తొలగించడానికి వీల్లేదని నేను చెప్తున్నాము అలాగే మాకు వేతనాలు పెంచాలి ఇప్పుడు ఫిబ్రవరి నెలలోని బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు అందులోని ఐసిడిఎస్ కి అదనంగా నిధులు కేటాయించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి పెన్షన్ సౌకర్యం కల్పించాలి మేము రిటైర్ అయినప్పటికీ మాకు వచ్చే వేతనంలో సగం రిటైర్మెంట్ కి వేతనం రిటైర్మెంట్ బెనిఫిషన్ కి ఇవ్వాలి అలాగే పెన్షన్ ఇవ్వాలి అలాగే అంగన్వాడీలకి మొత్తం అంగన్వాడీ ఉద్యోగులు మినీలు ఉన్నారు మినీలకి మెయిన్ వర్కర్ కి ఇచ్చే వేతనాలు మినీ వర్కర్లకు ఇవ్వాలి అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి 2017 లోనే మాకు మొబైల్ సెల్ ఫోన్లు ఇచ్చారు ఈ సెల్ ఫోన్లని అంగన్వాడీ వర్క్ అంతా చేయమంటున్నారు ఫోన్లన్నీ పాడైపోయి ఇప్పుడు ఆ ఫోన్లకు బదులుగా ట్యాబ్లు ఇమ్మని చెప్తున్నాము శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ పంచాయతీలో అయోధ్య రామనిధి సేకరణలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నడికుదుటి ఈశ్వరరావు మరియు మండల అధ్యక్షులు ఇజ్జాడ శ్రీనివాస్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏబీపీ నాయకుల ఆధ్వర్యంలో రామనిధి సేకరణ కార్యక్రమం చేపట్టారు ప్రతి హిందూ బంధువు దగ్గర నుంచి కనీసం 10 రూపాయలైనా ఒక ఇంటికి పెట్టైనా ఆ రామాలయంలో అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయంలో ప్రతి హిందువు చేయి కూడా అందులో గెలవాలి ఇది భారత జాతి ఏమవుతుంది ఈ రామాలయం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సంకల్పం కారణంగా ఈరోజు మన ఇక్కడ రావడం జరిగింది మనకందరికీ చాలా సంతోషం ఎందుకంటే అటువంటి దివ్య భవ్య రామ మందిరంలో మనకు కూడా ఈరోజు భాగస్వామ్యం దొరుకుతుంది మనం ఇచ్చే 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు మనం కూడా అందులో భాగస్వాములు అవగలుగుతున్నాం ఇటువంటి సదవకాశం రావడం మన పూర్వజన్మ సంస్కృతం అంచేత అక్కజనులారా అన్నదమ్ములారా ఈ కార్యక్రమంలో అందరూ కూడా మీ యొక్క భక్తి కొలది శక్తి కొలది మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి ప్రతి ఇంటికి కూడా కార్యకర్తలు వస్తారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు భక్తి కొలది మీ శక్తి కొలది మీరు ఎంత ఇవ్వగలిగితే అంత రాసుకొని వస్తారు కనీసం 10 రూపాయలు బట్టి ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామంలో జరుగుతుంది ఇప్పటికే మన కార్యక్రమం 5 రోజుల క్రితం లావేరు గ్రామం లావేరు మండలంలో బెజ్జిపురంలో ప్రారంభించుకున్నాం ప్రారంభం రోజునే మన మండల అధ్యక్షులు శ్రీనివాసరావు గారి సంపదలో 111,116 రూపాయలు ఆయన విరాళం ఇచ్చి నిధులు సమకూర్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే పెద్దలు చాలా మంది నిధులు సమకూరుస్తున్నారు అలాగే 100 రూపాయలు ఇచ్చిన 10 రూపాయలు ఇచ్చిన అందరినీ ఒకలాగే అందరినీ రామభక్తులు అందరం హిందువులం మనందరమే అన్నదమ్ములం మనందరం అక్కడేళ్ళం భారతదేశ యావత్తు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని పేరు పేరున అన్నదమ్ములకి అక్కదమ్ములకి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనతో పాటు ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని రామకార్యంలో నేను సైతం అంటూ స్వామీజీ మమ్మల్ని అందరినీ ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపిస్తూ తను కూడా మాతో పాటు రాత్రి పగలనక తిరుగుతూ విశాఖపట్నం జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల కోసం కార్లను అద్దెకు తీసుకొని ఇప్పటి వరకు అద్దె చెల్లించలేదని జిల్లా కార్లు డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ మరియు సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన ధర్నా కార్యక్రమం చేపట్టారు ఎన్నికలు అయితే 2 సంవత్సరాలు అవుతున్నాయి ఈ రోజుకి అద్దె చెల్లించకపోవడం సిగ్గు సిగ్గు ఎన్నికలు అయితే 2 సంవత్సరాలు అవుతున్నాయి ఈ రోజుకి కొద్ది మందికి అద్దె చెల్లించకపోవడం సిగ్గు సిగ్గు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు వర్ధ లాలే డ్రైవర్ లైకత వర్ధ లాలే డ్రైవర్ లైకత అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి 2 సంవత్సరాలు అవుతున్నాయి ఈ రోజుకి కార్లు కద్దె చెల్లించకపోవడం సిగ్గు సిగ్గు పంచాయతీ ఎలక్షన్ కైనా ముందుగా కార్లు కద్దె చెల్లించే తీసుకోవాలి జిందాబాద్ సిఐటియు మోటార్ కార్మికులపై దాడి చేస్తున్న జీవో నెంబర్ 21 రద్దు చేయాలి
ఎన్నికల నిర్వహణ తీసుకున్న కార్లకు ముందుగానే అద్దెలు చెల్లించాలి. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి 2 సంవత్సరాలు అవుతున్నాయి, ఈ రోజుకి అద్దెలు చెల్లించకపోవడం సిగ్గు సిగ్గు. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి 2 సంవత్సరాలు అవుతున్నాయి, ఈ రోజుకి అద్దెలు చెల్లించకపోవడం సిగ్గు సిగ్గు. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. అసెంబ్లీ ఎలక్షన్ 2 సంవత్సరాలు అవుతున్నాయి, ఈ రోజుకి కొద్దిమందికి అద్దెలు చెల్లించకపోవడం సిగ్గు సిగ్గు. జిందాబాద్ సిఐటియు. ఓలా ఊబర్ తీసుకుంటున్న కమిషన్ తగ్గించాలి, ఓలా ఊబర్ డ్రైవర్లపై చేస్తున్న దాడులు అరికట్టాలి. జిందాబాద్ సిఐటియు. మోటార్ కార్మికులపై భారీ పెనాల్టీ లేసిన 21 రద్దు చేయాలి. అసెంబ్లీ ఎలక్షన్స్ అయి 2 సంవత్సరాలు అవుతున్నాయి, ఈ రోజుకి అద్దె చెల్లించకపోవడం సిగ్గు సిగ్గు. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి 2 సంవత్సరాలు అవుతున్నాయి, ఈ రోజుకి అద్దె చెల్లించకపోవడం సిగ్గు సిగ్గు. విశాఖపట్నం గత అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషను ఈరోజు 2000 కార్ల పైన తీసుకున్న ఈ రోజుకి 500 పైన కార్లకి అద్దెలు కట్టే పరిస్థితిలో లేరు. అద్దెలు కట్టడమే కాదు, ఈరోజు అసలు ఒక మాట చెప్పాలంటే అద్దెలు కట్టమని అడిగితే మీకు సంబంధం లేదని చెప్పేసి ఆర్టీఓ అధికారులు చెప్తా ఉన్నారు. మధ్యలో ఎవరో బ్రోకర్లు పెట్టాము వాళ్ళకి ఇచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు అద్దెలు కట్టట్లేదు. రెండో పక్కనే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి ఇప్పుడేమి లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రారంభమయ్యాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఏమి ఈరోజు మళ్ళీ కార్లు పెట్టాలని చెప్పేసి బలవంతం చేస్తూ ఉన్నారు. ఈరోజు అదే ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది బలవంతం ఎవరికి చేయకూడదని చెప్పేసి. మరి అటువంటిది ఆర్టీఓ అధికారులు ఏ రకంగా బలవంతం చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు బలవంతంగా కార్లు తీసుకోవడానికి ఏ ఒక్కరికి రైట్ లేదు, బలవంతంగా తీసుకుంటే మేమందరం సమ్మె చేస్తాం, అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి ఎన్నికల కమిషనర్కి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో గత ఏదైతే అద్దెలు చెల్లించాలో అద్దెలు చెల్లించాలి. ఇప్పుడు ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో తప్పనిసరిగా మేము కార్లు పెడతాం, కానీ అదే సందర్భం ముందుగా అద్దెలు చెల్లించాలి. లేదనుకుంటే ఎలక్షన్ అయిపోయిన 15 రోజుల్లోపు అద్దెలు చెల్లించాలి. లేని పక్షంలో మేము అంతగా సోమతుండలం కాదు, వెంటనే అద్దెలు చెల్లించాలని చెప్పి కోరుతున్నాం. రెండోది పక్కన చూస్తుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లాక్డౌన్ కాలంలో ఈరోజు వెహికల్స్ తిప్పకుండా 2 నెలలు ఆపేశారు. అలాగే ఫైనాన్షియల్ కట్టుకోలేక ఈరోజు డ్రైవర్లు, ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు ఉన్నాం, ఇప్పుడు డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా ఈరోజు పెరిగాయి. ఆ రకంగా రైతులు ఆత్మహత్య చేసి చనిపోయారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కనేమి ఓన్ డ్రైవర్గా ఉంటే 10,000 ఇస్తానని చెప్పేసి ఒక పక్కన చెప్పి జియో నెంబర్ 21 తీసుకొచ్చి పెనాల్టీలు అన్నట్లు ఈరోజు 100 రూపాయలు ఉన్నది 1000 రూపాయలు పెంచేసి ఒక పక్కనే 10,000 ఇచ్చి వెనక పక్కనేమి 100,000 రూపాయలు లాగేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. కానీ అటువంటి జియో ఏదైతే ఉందో జియో నెంబర్ 21ని రద్దు చేయాలి. ఎన్నికల నిర్వహణకు పెట్టే కార్లు అన్నిటికీ అద్దెవ్వాలి. పెట్రోల్ డీజిల్ ధరలు రద్దు తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ కడప జిల్లా వేంపల్లె మండల సిఐ వెంకటేశ్వర్లు మరియు వేంపల్లె ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ వేంపల్లెలోని సర్కిల్ కార్యాలయంలో B9 News 2021 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ B9 News ఛానల్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ జర్నలిజం యొక్క నైతిక విలువలను కాపాడుతూ పేద ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు. అదేవిధంగా వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో B9 News చైర్మన్ కమతం సంపత్, వెంపల్లి మాజీ జెడ్పీటీసీ షబ్బీర్ వల్లి కుమ్మరాంపల్లి మాజీ సర్పంచ్ రామాంజనేయరెడ్డి, వెంపల్లి మండల వైఎస్ఆర్సీపీ ఎస్వీ కన్వీనర్ కమతం రాజా, వైసీపీ నాయకులు నెర్జంపల్లి సుధాకర్, కుమ్మరాంపల్లి మునేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు నిస్సర్ బాషా, నాగూర్ రామాంజులరెడ్డి మరియు తదితరులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సింగరేణి సోలార్ ప్లాంట్లో సెక్యూరిటీ సిబ్బంది అవసలు పట్టించుకొని అధికారులు. కడప జిల్లా వేంపల్లిలో B9 News నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, పోలీసు అధికారులు. విశాఖ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. రాజమహేంద్రవరం రైల్వే గేటు వద్ద నిర్లక్ష్యం వహిస్తున్న ప్రజలు పట్టించుకొని అధికారులు.